సినిమా ఇండస్ట్రీకి అంత పెద్ద మనిషి దాసరి గారు అంటే పెద్దన్న లాంటి వ్యక్తి, కానీ తన ఫ్యామిలీ విషయంకి వచ్చేసరికి ఆయన ఎందుకని ఫెయిల్ అయ్యారు? ఏదో చిన్న చిన్న ఇబ్బంది ఉంటాయి అని మన నేను కామెంట్ చేయను, కానీ దాసరి గారి మీద ఇప్పుడు వేళకి దాసరి నారాయణరావు బ్రదర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, పాల్కొలు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి. వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి అరుణ్ బాబు ఫోన్ చేసి రామసత్యనారాయణ గారు మీరు ప్రతి సంవత్సరం దాసరి నారాయణరావు అవార్డ్స్ అయ్యాని ఏం చేసి ఆన్లైన్ పిలిచి మమ్మల్ని అందరూ పిలుతున్నారు కదా, మీరు దాసరి గారి దగ్గర మీరు శిష్యుడా, మీరు ఆయన సుమతిన్నారా అని అడిగాడు. లేదు బాబు, మీ ఇంట్లో ఒకసారి ఫోన్ చేశాను నేను, ఆ గురువు ఆయన అదే నా ఆయన గ్రాడ్యుటీ అంటే ఆయన వాళ్ళు కోట్లు తిన్న వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకి ఎవరికి ఏం గుర్తులేరు, మీకు గుర్తు, మీకు ఇంకా గుర్తు, మీకు మీకు నిజంగా నేను హ్యాట్సప్ చెప్పాలండి అన్నాడు ఆయన అరుణ్ బాబు. మీరు ఏం లేదు బాబు, మీరు వచ్చే నుంచి వెళ్ళిపోతే సార్ బాబు ఫంక్షన్ రండి బాబు అన్న, అలా వస్తాను సార్ తప్పనిసరిగా అన్నాడు. వాళ్ళ అమ్మాయి అల్లుడు వీళ్ళందరూ ఫంక్షన్ వస్తారు మాకు. డాక్టర్ గారు చాలా ఇబ్బంది మనం అంటే ఎందుకు ఊరిగా ఫంక్షన్ చేస్తున్నామని, ఎవరిని రూప చంద ఎరకుండా నేను మా వాసి ఫిల్మ్ అవార్డ్స్ సంస్థ ఉంది మాకు మా వయసు. అంటే ఆయన ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాల్సిన వ్యక్తి సడన్ గా ఇలా జరగడానికి అసలు భోజనం మీటు కాదండి, ఆయనకి నాకు ఒళ్ళు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకున్నా నేను, కళ్యాణ్ గారు ఎంఎస్ రాజు గారు చేయించుకున్నాం, అలాంటి ఆపరేషన్ ఆయన కూడా చేయించుకున్నారు, అది ప్రకటించింది. ఆరు మొన్నడు మేము మావళ్ళమ్మ దేవస్థానం పాల్ బేవాలి పెద్ద ఫంక్షన్ ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గురి గారు, అది వాల్ పోస్ట్ అందించాం మేము వెళ్ళవలసింది అందరం, రాజమండ్రి రెడ్డి నేను అందరూ 10 మందికి టికెట్లు తీసి అని రెడీ చేసాం అంతా, పెద్ద భారీ ఊరికి పని ఉన్నాయండి అక్కడ, ఈయన ఊరికి టెస్ట్ చేయించుకు వచ్చేస్తాను రా అన్నారు, ఎందుకు గురుగారు ఇల్లు వచ్చింది చేయించుకున్నాం సార్ అన్న, ఎంత క్లోజ్ అంత క్లోజ్ గురుగారు మనకి. అసలు దాసనారాయణ భోజనం చేయటం అండి, మనం ఎక్కడ ఆయన ఎక్కడ అండి, అసలు ఆయన నాటకాలు ఆడినప్పుడు కింద నేను టీవీ అందించాం, ఇవాళ గురుగారు పక్కన కూర్చుని ఏమైనా బంధుత్వం ఉందా అసలు కాపులు మీ కౌంట్లు ఓకే సామాజిక వర్గం కూడా కాదు, ఏం కాదు మా పాలకొళ్ళు అంతే, ఆయన చదువుకున్నప్పుడు కానీ మేము లేవండి బొడ్డోళ్ళండి మేము, ఆయనకి నాకు వయసు మూడు తేడా ఉందండి, అంటే ఏమనండి పరిచయం ఒక ట్రైన్ పరిచయం అవుతాం, మన దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాం, ఇంటి పక్క కూడా విన్ అవుతాడు మనకి, అలాగే ఏదో జరుగుతుందండి. కూడ రామకృష్ణాడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ని అంతే ఫ్రెండ్ కాదు నేను, ఈవేళ కూడా కూడ రామకృష్ణ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ నన్ను అనుకుని పిలుస్తారు, పద్మ గారిని అయితే నన్ను తమ్ముడు పిలుస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఐఎమ్ ద మెయిన్ మెయిన్ పర్సన్ అక్కడ, వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయినా ఇంకోటైనా ఇంట్లో ఏం జరిగినా మనమే, ఇది కేవలం అభిమానం అంతే, కోటాక్షి నాకు సినిమా తీయలేదు, కోటాక్షి నాకేమీ చేయలేదు, కోటాక్షి ఏం చేయలేదు, మా ఇద్దరికి బౌలింగ్ ఎంత పరిచయం అంటే వాళ్ళు ప్రతి సినిమాకి ఇంత పరిచయం ఉండేవాళ్ళం, ఆ డూబులు పడుకున్నామండి, మాకు ఏం సినిమా తీయలేదు, నాకు నేను సినిమా అంత తీయలేదు. ఒకసారి బాబా నాకు సినిమా తీసి పెడతాను కదా అంటే అరే నీ చేస్తాను రా అని చెప్పేసి నాగబాబు గారు హీరోగా సినిమా ప్లాన్ చేసాం, అడ్వాన్స్ కూడా ఇచ్చాం, నాగబాబు గారు హీరో మెయిన్ క్యారెక్టర్ ఈయనేమో డైరెక్టర్ అనమాట. అయితే అనుకోకుండా ఆ సినిమాకి అప్పట్లో భాస్కర్ రెడ్డి గారిని ఒక ఆయన పీఆర్పీలో లీడర్గా నుంచి ఎమ్మెల్యే నుంచి ఉండే కోసం వచ్చి ఆ సినిమాని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు 25% ఫ్రీగా షేర్ ఇస్తామండి, ఆ సినిమా మేము చేసుకుంటాం ఎందుకంటే చిరంజీవి గారితో అటాచ్మెంట్ కోసం అని అంటే ఆయనకి ఇచ్చేసాం ఆ సినిమా. అలా కూడా మేము కూడా సినిమా తీయలేకపోయాను, ఆ సినిమా రిలీజ్ అయింది అదే టైంలో నాగబాబు గారు పిలిచి నన్ను అరే నేను డేట్ లీక్ ఇచ్చాను కదా నువ్వు వాళ్ళకి ఇచ్చుకున్నావు ఇంకో సినిమా చేసుకోవాలని నా ఇంకో సినిమా ఇచ్చారు, అది పోలీసు అధికారని ఇంకో సినిమా తీసాం, ఇదేమో పోలీసు యొక్క పేరు ఉంది పోలీసు మీద ఉంటుంది అది కూడా కూరంకృష్ణది, దాంట్లో నాగబాబు గారు హీరో భాస్కర్ గారు ప్రొడ్యూసర్, పోలీసు అధికారని నా సినిమా, నేను ప్రొడ్యూసర్ని కానీ మన నాగబాబు గారు హీరో, అదేమో 1వ తారీఖు రిలీజ్ మా 9వ తారీఖు రిలీజ్ జనవరిలోనే, ఆ సినిమా జరగలేదు ఈ సినిమా చేసుకోరా అన్నాడు ఆయన. నాగబాబు గారు అంటే మనం అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడు సినిమా ఫీల్డ్ నుంచి ఉన్నారు, ఇప్పుడు మీరు అభిమానించి ఎన్టీ రామారావు గారు సినిమా నుంచే రాజకీయాల్లోకి వచ్చారు, మీరు కూడా ఆ ఇన్స్పిరేషన్తో ఏమన్నా రాజకీయాల్లోకి వెళ్ళి ఆలోచన కానీ చచ్చిన వెళ్ళాను ఎందుకు చేసినండి, ఇప్పుడు నేను 10 మంది మంచి వాళ్ళు అంటున్నారు కదా, రేపు 9 మంది మంచి అడ్డు అంటాడు, ఒకటి తిడతాడు వాడు ఈడేంటి బొక్క ఏం సినిమా తీసాడు ఈడే సినిమా అంటే తిడతారు, ఎందుకు వచ్చింది కూడా తిట్లు తింటాం, నాకు 66 సంవత్సరాలండి ఇప్పుడు నాకు ఏమి పని లేదు, నాకు ఏమి ఇబ్బంది లేదు, మా పిల్లలు మా మనవాళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు, నేను హ్యాపీగా నెలకు 2 లక్షలు ఖర్చు పెట్టుకుని నెలకు 1 లక్ష రూపాయలు ఇంటికి మెయింటెనెన్స్ ఇచ్చి 1 లక్ష రూపాయలు కారు పెట్టుకుంటే నాకు హ్యాపీ జీవితం వెళ్ళిపోద్ది, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్, నేను ఇంకో 10 ప్లాఫులు కాదు ఇంకో 50 ప్లాఫులు తీసి నాకు నష్టం లేదు, సినిమాకు 2 లక్షలు 3 లక్షలు పోయినా నాకు నష్టం లేదు, నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు, ఐఎమ్ వెరీ 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 హ్యాపీయెస్ట్ మ్యాన్, నేను లైఫ్లో నేను సాధించవలసిన ఏం లేదు, 100 సినిమా తీసేసాం నేను, మా ఊళ్ళో చాంబర్ ప్రెసిడెంట్ చేశా, మా ఊళ్ళో చాంబర్ సెక్రటరీ చేశా, మా వయసు కమిటీ ప్రెసిడెంట్ చేశా అని చేశా, ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ వయసులో నేను ప్రెసిడెంట్ చేసాను అనుకునేది నా, మళ్ళీ మిమ్మల్ని నమస్కారం పెట్టి మిమ్మల్ని కార్యక్రించుకుని తిప్పి మీ కోరికలను తీర్చాలి నేను, నాకు అవసరం లేదు, ఇప్పుడు మా కమ్యూనిటీలో ఎక్కడున్నా నేను వీఐపీలో ఉంటా. సార్ చివరగా మీరు ఈ 20 సంవత్సరాల జర్నీ గురించి ఏం చెప్తారు? 20 సంవత్సరాల జర్నీ నేను నేల మీద ఉండేవాడిని వేళ ఆకాశ ఎత్తికి ఎదిగేలా చేసింది నా బాస్ ఆర్జీవి అండి, నాకు సపోర్ట్ చేసింది మాకు రోషి గారు, దాసనారాయణ గారు,
వి వినాయక్ గారు, కోటరామకృష్ణ గారు, ఇలాగ లెజెండ్స్ అందరూ ఉన్నారండి. సి కళ్యాణ్ గారును ఈవేళ ఇండస్ట్రీలో నేను ఒక చాంబర్లో ఏదైనా పోస్ట్ చేసినా, పోలీస్ కమిషన్ పోస్ట్ చేసినా, నాకు మొదటి ఇచ్చిన గురువు నాకు కళ్యాణ్ గారు. తర్వాత మా ప్రసన్న కుమార్ గారు. ఈవేళ నా ప్రసన్న కుమార్ గారు కూడా నాకు వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా నన్ను భుజం మీద పెట్టుకుని తిప్పుతాడు. నేను ట్రెజర్ రావడం కారణం ప్రసన్న కుమార్ గారు. ఈ మళ్ళీ చాంబర్లో ఈ సినిమా రావడం కారణం ప్రసన్న కుమార్ గారు. కాబట్టి నేను ఎవడు నాకు విరోధులు అనేవి లేరు. ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళకి నేను విరోధం అని తప్ప నాకు విరోధం కదా వాళ్ళు. కాబట్టి తీసేయండి. నేను అందరి మనిషిని అందరితో ఉంటాను. నేను ఇంకా పెద్ద సినిమాలు తీరా, ఇటు సినిమాలు తీరా, నేను తీయను, ఒట్టేసుకున్నాను, ఇట్లా తీయకూడదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.